నమస్కారం, నా పేరు శివ, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులకి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్పబోతున్నానండి. ఈ నామినేషన్ సెక్షన్లో మనకి మరి కొన్ని అప్డేట్స్ వచ్చాయి. నన్ను కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతూ వస్తున్నారు. ఓకేనా? అయితే ఈ రెండు రోజుల్లో మీకు ఈ యొక్క అప్డేట్స్ అనేవి అందించలేకపోయానండి. నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అందించలేకపోయాను. అట్లాగే నెక్స్ట్ 1 వీక్ వరకు మీకు వీడియోస్ అనేవి రాకపోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మీరు క్షమించాలి. సో నేను అప్డేట్స్ అయితే ఇవ్వలేకపోతున్నాను, నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల. ఓకే, సో వీడియోస్ అనేవి రాకపోవచ్చు ఒక వీక్ 1 వీక్ దాకా. అయితే ఈరోజు మీకు ఈ నామినేషన్ సెక్షన్లో కొన్ని అప్డేట్స్ వచ్చాయని చెప్పాను కదా, వాటి గురించి అయితే చెప్తారు. చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారన్నమాట. ఓకేనా? సో అది ఎందుకు వచ్చింది ఏంటని చెప్పేసి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మంది తెలుసుకోండి. ఇది కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనసు సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్ ఆర్డర్ చేయండి. అండ్ మీకు లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఈ నామినేషన్ సెక్షన్లో మీరు ఎట్లా మీ సంబంధించిన మెంబర్ ఇంటర్ఫేస్కి వచ్చేసిన తర్వాత మీరు మేనేజర్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ నామినేషన్ అనే యొక్క ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. అంటే మీరు హ్యావింగ్ ఏ ఫ్యామిలీ దగ్గర అసలు అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఇట్లా ఒక రో అయితే ఓపెన్ అవుతుంది కదా. ఓకే, అయితే ఇక్కడ మనకి స్పెసిఫిక్గా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇంతకుముందు మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అడిగేవాళ్ళు, బట్ ఇప్పుడు ఈ యొక్క ఆప్షన్ అనేది తొలగించడం జరిగింది అనమాట. ఓకేనా? చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు అసలు ఎందుకు తొలగించారని అని చెప్పేసి. అయితే మనకి బ్యాంకు డీటెయిల్స్ అనేవి మ్యాండేటరీ కాదు. ఓకే, ఎందుకంటే చాలామంది వాళ్ళ వాళ్ళ పిల్లల్ని కానీ ఉండే అంటే చిన్న పిల్లల్ని యాడ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండదు కదా. ఓకేనా? ఇంతకుముందు కూడా అది మనకి మ్యాండేటరీ కాదు. ఓకే, సో ఇట్లాంటి సందర్భంలో ఈ యొక్క ఆప్షన్ అనేది అంత యూస్ఫుల్గా లేదు కాబట్టి ఈపీఎఫ్ అనేది ఆ యొక్క ఆప్షన్ అయితే తొలగించింది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఓకే, ఇన్ కేసు మీరు ఒకవేళ నామినేషన్ ఇచ్చి ఆ తర్వాత ఎవరైనా మెంబర్స్ చనిపోతే కనుక మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానివ్వండి. సో మీరైతే తనకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ కానివ్వండి, లేకపోతే ఇడిలే స్కీమ్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ అప్లోడ్ చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే ఆఫ్లైన్లో అప్లై చేసినప్పుడు కానివ్వండి, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇస్తే సరిపోతుంది. బట్ ఇంకో కండిషన్ అండి, అదేంటంటే ఈ యొక్క ఆధార్ డేటాబేస్ ప్రకారం ఏదైతే ఉందో, సో ఆ డేటాబేస్ ప్రకారం మాత్రమే బ్యాంకు డీటెయిల్స్ కూడా, ఓకేనా, ఎవరైతే నామినీని యాడ్ చేశారో వాళ్ళ సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ అనేవి ఆధార్ డేటాబేస్ ప్రకారమే ఉండాలి. సో అట్లానే ఉంటే తీసుకుంటాయి, లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? మనకి ఇక్కడ ఆ యొక్క ఆప్షన్ అంటే బ్యాంక్ సంబంధించిన వివరాలు అయితే తొలగించారు కానీ, సో మీరు ఎప్పుడైనా అప్లై చేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఉంటే ఈ యొక్క ఆధార్ డేటాబేస్ ప్రకారం మాత్రమే బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఉండాలి. సో అట్లా ఉంటేనే మీకు ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేవి వ్యాలిడ్ డాక్యుమెంట్స్. ఓకేనా? ఆ విషయాన్ని మీరు గమనించాలి. సో మనకి ప్రజెంట్ అయితే తీసివేయడం జరిగింది అనమాట. ఓకేనా? బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మనకి ఇవి మ్యాండేటరీ కాదు. ఓకే, అయితే ఇంకొక అప్డేట్ వచ్చేసరికి మనకి అడ్రస్ అండి. సో ఇప్పుడు మీరు ఎవరైతే నామినీగా ఇక్కడ యాడ్ చేస్తారో వాళ్ళు మెంబర్ సంబంధించి అంటే మీకు సంబంధించిన అడ్రస్లో ఉంటున్నారా లేదా అని చెప్పేసి అయితే ఇక్కడ అడుగుతారనమాట. ఓకేనా? సేమ్ యాజ్ మెంబర్ అని చెప్పేసి. ఓకే, సో వాళ్ళు వీళ్ళు ఒకే చోట ఉన్నట్లయితే కనుక ఒకే అడ్రస్లో ఇక్కడ మీరు టిక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లా ఆటోమేటిక్గా మనకి లోడ్ అవడం జరుగుతుంది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో లేదు, మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాలి. అంటే ఆ నామినీ అనేది అదే అడ్రస్లో, అంటే మీరున్న అడ్రస్లో లేకపోతే వేరే అడ్రస్ అయినా కానీ ఇక్కడ మాన్యువల్గా మీరు ఎంటర్ చేయొచ్చు, అట్లాంటి ఇబ్బంది లేదు. అదే అడ్రస్లు ఉంటే ఇక్కడ మీరు ఈ చెక్ బాక్స్ టిక్ చేసుకుంటే మీ ఆధార్ డేటాబేస్లో ఏదైతే అడ్రస్ ఉందో అది మాత్రమే ఇక్కడైతే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ విషయాలు అందరూ గమనించాలి. మనకు వచ్చిన 2 అప్డేట్స్ ఇవే, బట్ మీకు యాక్టివ్గా అయితే చూపించలేకపోయాను. ఓకే, నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మీకు ఈ అప్డేట్స్ అనేవి చూపించలేకపోయాను. నేను చాలామంది కామెంట్ సెక్షన్ అడిగారు. ఓకేనా? సో ఈ విషయాలు అందరూ గమనించాలండి. 1 వీక్ దాకా మీకు చెప్పలేను, నేను వీడియోస్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంటాను. ఓకే, అయితే ఇంకోటి వచ్చేసరికి మీరు చాలామంది ఏంటంటే అసలు ఈ నామినేషన్ అనేది ఎట్లా చేయాలని చెప్పేసి చాలామందికి ఒక కన్ఫ్యూజ్ అయితే ఉందన్నమాట. మీకు ఇక్కడ హెల్ప్ ఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది సరే. సో దీన్ని క్లిక్ చేసి అనుకోండి, మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? మీ యొక్క నామినేషన్ ఏ విధంగా ఫైల్ చేయాలి, నామినేషన్ ఫైల్ చేసే ముందు ఏమేమి కావాలి, ఏమేమి చేయాలి, ఓకేనా? సో ప్రతి ఒక్కటి ఆన్లైన్ ఏ విధంగా చేయాలి, స్టెప్ వైజ్గా ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, మనకి ఇంపార్టెంట్ నోటీసెస్ ఏంటి, ఓకేనా? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. మీరు క్లియర్గా చదువుకోవచ్చు. ఓకేనా? ఈ నామినేషన్ మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఈ యొక్క హెల్ప్ ఫైల్ని క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఈ విధంగా ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది అనమాట ఈ యొక్క ఈ నామినేషన్ గురించి. సో ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలియాలి అన్న ఉద్దేశంతో మీరు చెప్తున్నాను అండి. ఇంకా మీకు దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఇవిడే కింద కామెంట్ చేసి కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే కనుక ఇవిడే కింద లైక్ బటన్ లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మనీ తెలుసుకోండి. ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనసు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ ఆడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.